నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశం. గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలి. చిల్లకూరు మండలంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి తదితరులు. ముత్యాలమ్మ జాతరకు ఏడు గ్రామ ప్రజలే రావాలి. గూడూరులో జరిగిన సమావేశంలో మాట్లాడిన సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ. ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించండి. గూడూరులో జరిగిన ప్రచారంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు. సైదాపురంలో నిర్వహించిన సమావేశంలో పీఓలు ఏపీఓలకు సూచనలిచ్చిన రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ కుమార్. ఆకలి బాధలు తెలిసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, అందుకే ఆయన అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చిల్లకూరు మండలంలోని వరగల్లి క్రాస్ రోడ్డు ప్రాంతం నుండి ఏరూరు ప్రాంతం వరకు వైకాపా ఆధ్వర్యంలో రోడ్ షోలు, బహిరంగ సభలు జరిగాయి. తిరుపతి ఎన్నికల్లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి అభ్యర్థి గురుమూర్తిని పరిచయం చేస్తూ ఎన్నికల్లో ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ పర్యటన కొనసాగించారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు చిల్లకూరు మండలంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. వీరి వెంట అభ్యర్థి గురుమూర్తి ఉన్నారు. మండలంలోని వరగల్లి క్రాస్ రోడ్డు ప్రాంతం నుండి ఏరూరు వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, టీడీటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యేలు వరప్రసాదరావు, ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్, ఎంపీ భరత్, రాష్ట నాయకులు నెదరమల్లి రామ్ కుమార్ రెడ్డి తదితరులు మండలంలో విస్తృతంగా పర్యటించారు. గ్రామ గ్రామాన ఆగి ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. అంకులపాటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఆకలి బాధలు తెలిసిన వ్యక్తిగా అన్ని వర్గాల ప్రజలకు పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన వివరించారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో ఈ 20 నెలల్లో మనకు ఏ విధంగా సేవలు అందించాడు, ఆ సేవల ప్రతిఫలంగా మనం ఆయన రుణం ఏ విధంగా తీసుకోవాలా మీకంతా కూడా తెలుసు. గ్రామాలలో ఈరోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా నేరుగా మీ అకౌంట్లకే రైతులకు కానీ మహిళలకు కానీ అందరికీ కూడా అట్టడు బడుగు వర్గాల్లో వారికి అందరికీ కూడా మీ మీ అకౌంట్లకు ముఖ్యమంత్రి గారు ఆఫీసులో కూర్చొని మీకు నొక్కితే మీ అకౌంట్లో నేరుగా డబ్బులు పెడతా ఉన్నాయి. దళారీ లేదు, కరప్షన్ లేదు, అవినీతి లేదు. కేవలం ఏదైతే తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి, మండలానికి, జిల్లాకు జన్మభూమి కంపెనీలు పెట్టుకొని వారి ద్వారా అన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఆ విధంగా కాకుండా మాకు కూడా సంబంధం లేకుండా, శాసనసభ్యులకు కూడా సంబంధం లేకుండా నేరుగా మీ అకౌంట్కే డబ్బులు వేయడం జరిగింది. దాదాపు 1 సంవత్సరంలో ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ కూడా 90% అమలు చేసిన ఘనత మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తే రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు. మొన్న జరిగిన ఎన్నికల్లో దాదాపు 82% సర్పంచులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచున్నారు. దాని తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఒక్క మున్సిపాలిటీ తప్ప మొత్తం రాష్ట్రం మొత్తం మీద అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు గెలవడం జరిగింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తిరుపతి లోక్సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, పార్టీ పెద్దల దీవెనలతో మీ ముందుకొచ్చి ఓటు అర్పిస్తున్నా. మీరందరూ కూడా రాబోయే ఏప్రిల్ 17వ తేదీన ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తారని, జగనన్న ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు చల్లగా దీవిస్తారని ఆశిస్తూ ఎస్సీలో ఎందుకు మాదా మాత్రం ఎందుకు రక్షించాల్సింది
ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు పరంధామి రెడ్డి, కుమార్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీ ముత్యాలమ్మ జాతరకు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలకు అనుమతి లేదని, తూర్పు కనుపు పంచాయతీ పరిధిలోని 7 గ్రామాల ప్రజలు మాత్రమే జాతరలో పాల్గొనాలని సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ సూచించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని అధికారులతో చర్చించారు. పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీ ముత్యాలమ్మ జాతరపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున ముత్యాలమ్మ జాతరకు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలకు అనుమతి లేదన్నారు. తూర్పు కర్మ పంచాయతీ పరిధిలోని 7 గ్రామాలకు చెందిన ప్రజలు మాత్రమే జాతరలో పాల్గొనవచ్చన్నారు. అందుకు జాతరకు సంబంధించిన అన్ని పూజా కార్యక్రమాలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎక్కువ మంది వైద్య సిబ్బందిని జాతర వద్ద ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం జరుగుతుందని ప్రజలు గుర్తించాలని ఆయన వివరించారు. రెండోసారి కోఆర్డినేషన్ కమిటీ ముత్యాలమ్మ శ్రీ శ్రీ ఈస్ట్ కనుపూర్ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు సంబంధించి కండక్ట్ చేయడం జరిగింది. మరి గత మీటింగ్కి ఈ మీటింగ్కి మధ్యలో దాదాపు 15 రోజులు గ్యాప్ వచ్చిందో అందరికీ తెలుసు. ఈలో
ఈలోగా మనకి కోవిడ్ సిచ్యువేషన్ కూడా చాలా పెరుగుదల కనిపించింది. కేసులు కూడా చాలా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. సో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరి ఇప్పుడు ఈరోజు మీటింగ్లో కూడా మేము విస్తృతంగా చర్చించడం జరిగింది. సో మరి స్థానికుల తాలూకా ఆందోళన కూడా పరిగణలోకి తీసుకున్నాం, వారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. అట్లాగే ప్రజాప్రతినిధులు, మిగతా స్టేక్ హోల్డర్స్, తర్వాత అట్లాగే మరి మిగతా అందరు సజెషన్లు సూచనలు అన్నీ పరిగణలోకి తీసుకొని మరి వీటిని ఆ 7-8 గ్రామాలకే పరిమితి చేసేదానికి మరి అందరం కూడా ఈ కమిటీలో ఈ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అనేవి ముఖ్యం, తర్వాత మరి మిగతావి ఏమైనా ఉంటాయి. అయినప్పటికీ అమ్మవారి తాలూకా ఏవైతే 4 రోజులు కైంకర్యార్థాలు కానీ మిగతా ఇష్యూస్ ఉత్సవాలు కానీ ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడా కూడా క్యాన్సిల్ చేయబడలేదు, అవి యాజిటీజ్గా జరుగుతాయి. సో ప్రజలు అందరి మనోభావాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా తగిన ఏర్పాటు చేయమని దేవాదాయ శాఖ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టెలికాస్ట్ పెట్టడం, భక్తులందరూ కూడా అమ్మవారిని వాళ్ళ ఎండల్లో ఉండి దర్శించుకునే అవకాశం మరి చేయమని నేను చెప్పడం జరిగింది. మరి బయట మీడియా మిత్రుల ద్వారా మరి నేను భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి బయట వ్యక్తులు, బయట మండలాల నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి కానీ రాష్ట్రాల నుంచి కానీ ఎవరు దయచేసి మరి రావద్దు. అట్లాగే బస్సులు కూడా మరి ఏర్పాటు చేయట్లేదు. సో మరి ఎనీ కాంగ్రిగేషన్ 200కే మనకి ఇప్పుడు అనుమతి ఉంది. సో కాబట్టి రోజువారీ 200 మందికి మించకుండా మరి ఉండే విధంగా ఈ ఉత్సవాలు జరుపుకునేదానికి మేమందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ప్రభుత్వ నిర్ణయం కూడా. ఈ సమావేశంలో ఆలయ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడలోని రాజావీధిలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజను నిర్వహించిన అనంతరం ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం గూడూరు పట్టణంలో టీడీపీ చేపట్టింది. రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తదితరులు ఓటర్లను కలిశారు. పలు దుకాణాలకు వెళ్లి టీడీపీ అభ్యర్థి పనభాక లక్ష్మిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ, వైకాపా హయాంలో అభివృద్ధి జరగకపోగా ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. టీడీపీ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో పనభాక లక్ష్మిని గెలిపించాలని కోరారు. పనపాక లక్ష్మి గారి విజయాన్ని ఆకాంక్షించు పెద్దలు మా గూడూరు ఇన్ఛార్జ్ అన్న కళ్ళకు సీనన్న, అలాగే మాకు మరో ప్రశ్న ఇన్ఛార్జ్ అన్న రాధాకృష్ణ అన్న ఏలూరు, వీళ్ళందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మా అధ్యక్షుడు పునీత్ సినాయ గారి వార్డులో ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని మొట్టమొదట వెంకటేశ్వర స్వామి గారికి పూజ చేసి పాంప్లెట్లు దేవుడి దగ్గర పెట్టి మేము ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని మా మున్సిపల్ కౌన్సిల్ యొక్క నాయకుల యొక్క ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అందరూ కూడా వ్యాపారస్తులు అందరూ కూడా ఒళ్ళు చెప్తున్నారు, అయ్యా మీ పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉండింది, ఈ పరిపాలనలో జిహెచ్సి దగ్గర నుంచి మొత్తం పెరిగిపోయింది అయ్యా, మాకు ఎప్పుడు లేని విధంగా వ్యాపారం నష్టమైపోయినాయి, ఎవరు కూడా రైతు కూడా మా అంగట్లకు రావట్లేదు, మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా ఉండేవు, ఇప్పుడైతే బెదిరింపులు అలాగే కక్ష సాధింపులు, ఏమైనా మాట్లాడితే ఇంకోజు ముందు కొట్టేస్తానో, ఏమైనా మాట్లాడితే అంగటి ముందు ఉన్నటువంటి ప్లాట్ఫారం కొట్టేస్తానో రకరకాల, నిజంగా మాకన్నా ఈ గవర్నమెంట్ మంచి జరుగుతుంటే మాకేం అభ్యంతరం లేదు. మమ్మల్ని రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గూడూరు ప్రజల అభీష్టం మేరకు ఈ యొక్క నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధ్యమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు మన పనబాకులు పనిచేసే లక్ష్మి గూడూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఆ హయాంలో పనబాలక్ష్మి గారు, ఏ ఎంపీ చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది పనబాలక్ష్మి గారు, మన ఊరామి మన వెంకన్నపాలెం ఆడపడుచు పిలిస్తే మాట్లాడే ఎంపీ, మనకు పిలిస్తే మాట్లాడే ఎంపీ మన ఎంపీ మన ఊరు ఎంపీ అవసరమా, లేకపోతే ఎక్కడో ఉన్నటువంటి వేరే వ్యక్తి అవసరమా ఆలోచించండి మీరు గూడూరు ప్రజలు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి పరమాత్మ లక్ష్మ గారికి పిలుపుకి ప్రజాస్వామి దేవస్థానంలో పూజలు జరిపి మన మాజీ శాసనసభ్యులు అజయ్ సునీల్ కుమార్ అధ్యక్షతన మన ఇన్ఛార్జి గారు
కలకు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే రాధాకృష్ణయ్య గారికి. ఈరోజు మొత్తం కూడూరు ప్రజలు ఆలోచించండి, గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు పరిస్థితి ఎట్టుంది, ఈరోజు పరిస్థితి ఎట్టుంది. ఈరోజు కూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడూరు శాసన మాజీ శాసనసభ్యులు పాసి సునీల్ కుమార్ గారి నాయకత్వాన పరిశీలకులుగా వచ్చినటువంటి వెల్లకూరు శ్రీనివాసరెడ్డి గారు, రాధాకృష్ణయ్య గారి నాయకత్వంలో ముందుగా పట్టణంలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా సెంటిమెంట్గా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని పెద్దల ఆధ్వర్యంలో అశేష కార్యకర్తల సందడితో రాజా వీధిలో ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఒక బజారు వీధి మొత్తం తిరగడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు అనేది అదే చాలా తప్పు చేశాం, పొరపాటు జరిగింది, చంద్రబాబు నాయుడు ఓడగొట్టుకొని తప్పు చేశాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక గుణపాఠం చెప్పాలి. మేము అనుభవిస్తున్నాం ఈ బజార్లో అంగళ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బిజినెస్లు లేవు, రైతులు కానీ కష్టములు కానీ కార్మికులు కానీ ఎవరు రావట్లేదు అని చెప్తాం. ఈ ఓటుతో అతని యొక్క ఆ గర్వాన్ని దించవచ్చు. ఖచ్చితంగా మేము ఈ ఓటు వేసి నాలుగో సింహంలాగా ఆయన ఢిల్లీకి పంపించి గట్టిగా ఢిల్లీ పార్లమెంట్లో మాట్లాడేదానికి అవకాశం కల్పిస్తాం. ఈ కార్యక్రమంలో నాయకులు బిల్లు చెంచరామయ్య, పులిమి శ్రీనివాసులు, వాటంపేటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఉప ఎన్నికలకు సంబంధించిన 51 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ కుమార్ తెలిపారు. సైదాపురంలో మండల పరిషత్ కార్యాలయంలో ఉప ఎన్నికలకు సంబంధించి పీఓలు, ఏపీఓలకు శిక్షణా తరగతులు జరిగాయి. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించిన పీఓలు, ఏపీఓలకు శిక్షణా తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 38,328 మంది ఓటర్లుండగా 51 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. సిబ్బందికి సూచనలు ఇచ్చినట్లు ఆయన వివరించారు. జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్గా మరియు జిల్లా పరిషత్ ఎన్నికలకి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు సైదాపురం మండల పరిషత్లో పీఓలకి, ఏపీఓలకి ఒక ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడం జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వాళ్ళు రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి వాళ్ళు మెయింటైన్ చేసిన డైరీలు, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్లో పేపర్స్ అకౌంట్ల మెయింటెనెన్స్ మీద, మరియు అలాగే ఎన్నికల ప్రక్రియలో వాళ్ళు ఎన్ని గంటలకి ఎలక్షన్ పోలు నిర్వహించాలి, ఎన్నింటికి పోలు క్లోజ్ చేయాలి అనే దాని మీద కూడా ఒక ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం జరిగిందండి. ఈ సమావేశంలో ఎంపీడీఓ వాణి, ఏఈఓ నందకుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, తిరుపతి ఉప ఎన్నికల్లో ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని సినీ ఆర్టిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కత్తి మహేష్ కోరారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దుగ్గరాజా పోర్ట్ సాధించాలంటే ఈ ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో మాదిగా కార్పొరేషన్ చైర్మన్ కొమ్మరి కనకారావు, రెళ్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ రావు, ఆర్సీ స్వామి, రవి, మందారవి, సుందరం శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ద్వారా విపత్కర పరిస్థితి ఉంది కనుక ఈ ఉప ఎన్నికల ద్వారా బీజేపీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం మాదిగలు, అణగార వర్గాల మీద ఉందని చెప్పిందని తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒక సామాజిక న్యాయం, ఒక ఆదర్శవంతమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరుగుతూ ఉంది. తను అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల్లోనే వారు ఏదైతే చెప్పారో దాదాపు 90% హామీలు అమలు చేసి చరిత్రకినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి గురుమూర్తికి వారికి వ్యతిరేకంగా మాదిగలు మొత్తం ఉన్నారటువంటి ఒక సంకేతాన్ని పంపిందని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మాదిగలకి ఉన్నటువంటి తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా గూడూరు ఈ ప్రాంతంలో విజిట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రాంతంలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. ఈ ప్రాంతంలో గౌరవ శాసనసభ్యులు ప్రసాద్ గారు ఉన్నారు, మరి మన పార్టీ శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు. మరి ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈ ప్రాంతంలో దళితులు ఎక్కువ మంది ఉన్నారు. మరి దళితులు అందరు కూడాను జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చాలా బలంగా ఉన్నాయి. ఆ యొక్క కార్యక్రమాలు అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే సెంట్రల్లో బీజేపీ కావచ్చు, మరి ఇతర పార్టీలు కావచ్చు, వాళ్ళు భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో వాళ్ళు పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేరు. కాబట్టి ఏకపక్షంగా జరిగే
ఎన్నికలా కనిపిస్తుంది. గత ఎన్నికలు చూస్తుంటే మరి పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, 80% ఓట్స్ వైసీపీ మన ప్రభుత్వానికి వేశారు ప్రజలు. మన అభ్యర్థి అయినటువంటి డాక్టర్ గురుమూర్తి గారు మంచి సౌమ్యుడు, విద్యావంతుడు, డాక్టరు, దూరదృష్టి గల వ్యక్తి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చిన వ్యక్తి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే పదవి ఇవ్వాలి, ఎవరికైతే పదవి ఇస్తే అది న్యాయం చేయగలరు, ఎవరికైతే పదవి ఇస్తే ఆ యొక్క కాన్స్టిట్యూన్స్లో అత్యధిక మెజార్టీ రాగలదో, రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆయనకి అభ్యర్థిగా ప్రకటించి పార్లమెంటుకి పంపించాలనే ఉద్దేశంతో, తిరుపతి పట్టణానికి మంచి పేరు ప్రతిష్ట తీసుకొని రావాలనే ఉద్దేశంతో. అంటే మనందరికీ తెలిసిందే తిరుపతి బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. బై ఎలక్షన్లు ఎస్పెషల్లీ పార్లమెంటరీ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు మనకు రావాల్సిన చర్చనీయ అంశాలు ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా, ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ ప్రామిస్ చేసింది. తర్వాత విభజన హామీలలో ఈ ప్రాంతానికి చెందినటువంటి దుగ్గరాజపట్నం కానివ్వండి, లేదు తిరుపతి స్మార్ట్ సిటీ కానివ్వండి, నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఐఐటీలు ఉన్నాయో, ఐఎంఎంలు ఉన్నాయో, సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయో, వీటన్నిటిలో మన భాగస్వామ్యం వాళ్ళు ఆల్రెడీ ప్రామిస్ చేసింది, ఇస్తున్నారా లేదా అని. కానీ దురదృష్టవశాత్తు ఎవరైతే ఇవన్నీ ప్రామిస్ చేశారో బీజేపీ ఇక్కడికి వచ్చి కేవలం కులమత రాజకీయాలు తప్ప నిజంగా అభివృద్ధి రాజకీయాలు కానివ్వండి, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లాభ నష్టాల గురించి ఎవరూ మాట్లాడడం లేదు. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు, వచ్చి ఇక్కడికి ఏమి అంటే అంతకుముందు పాచిపోయిన లడ్డూలు అన్నాడు, ఇప్పుడు పవిత్రమైన లడ్డూలు ఎప్పుడైపోయాయో మనకు కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ కేవలం వాళ్ళ రాజకీయాన్ని పబ్బం గడుపుకోవడానికి, ఇంకొక మనిషి అంటాడు ఇది బైబుల్ పార్టీకి భగవద్గీత పార్టీకి జరుగుతున్న యుద్ధం అంటాడు. ఎక్కడ బైబుల్, ఎక్కడ కనీసం వచ్చిన చోటేంటో వాళ్ళు తెలుసుకోవాలి కదా. ఇక్కడ కులమతాలకు సంబంధించిన గొడవే లేదు, కానీ కులమతాల గొడవ పెట్టడానికి మాత్రమే వాళ్ళు వస్తున్నారు. ఇవన్నీ కూడా సహేతుకమైన ప్రశ్నలు మనం బీజేపీని అడగాలి. అసలు 151 మంది ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు అన్నారు. ప్రశ్నించాల్సింది ఎవరిది, ఆయన వెనకాల ఉన్నటువంటి బీజేపీ వాళ్ళనే కదా. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అనడానికి ఎన్ని పోరాటాలు మనం చేసాం. ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీలన్నీ తెగనమ్ముకుని ఇంక్లూడింగ్ విశాఖ, సో విశాఖ ఉక్కు కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంటే దానికి మద్దతు తెలియవచ్చిన పవన్ కళ్యాణ్ ఏది బీజేపీకి మద్దతు తెలుపుతాడు అమ్మేయాలట అన్నీ, ఆయన వచ్చి మనకు బుద్ధులు చెబుతాడు, మనకు శుద్ధులు చెబుతాడు. అంటే ఇలాంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి సందర్భంలో మనం బలంగా నిలబడి మన రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడే పార్టీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి గురుమూర్తి గారికి ఓటేయాలి. అలాగే ఈ మాలమాదిక డివిజన్ తీసుకొచ్చేవాళ్ళు, మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనివ్వకూడదు. మనుబోలు మండలంలోని కట్టువపల్లి గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థిని గుండాల చందన నాయకులతో కలిసి ఇంటిట ప్రచారం నిర్వహించారు. త్వరలో జరగబోవు ఎన్నికల్లో వైకాపా బలపరిచిన తమను గెలిపించాలని కోరారు. జడ్పీటీసీ అభ్యర్థిగా చిట్టమూరు అనితమ్మను ఓటేయాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో వైకాపా నాయకులు స్వర్ణారెడ్డి, జానకి రామరెడ్డి, గుండా ఆదినారాయణ, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈనాడు జగనన్న చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఈరోజు మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వదిలినటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇది ఎప్పుడూ సంవత్సరం ముందు జరగాల్సినటి అనివార్య కార్యాలయం వల్ల, కోవిడ్ ప్రాబ్లం వల్ల ఇది వాయిదా పడుతుంది. సో తరువాత దీన్ని ఎప్పుడో పెట్టాల్సిన ఎన్నికల్ని తదుపరి కొన్ని నిర్ణయాలతో ముందు పంచాయతీ ఎలక్షన్ అయితేనేమి, తరువాత మన కార్పొరేషన్ మున్సిపాలిటీ అయితే జరగడం జరిగింది. ఇది ఎప్పుడెప్పుడో అదని ఎదురు చూస్తున్న పక్షంలో మన ఈసీ మార్చడం కానీ, తర్వాత రావడం కానీ, వెంటనే ఈ యొక్క ఎలక్షన్లు పెట్టడం కానీ హడావుడిగా జరిగిపోయినాయి. సో ఈరోజు మనకి పంచాయతీ ఎలక్షన్లో ఎలాగైతే గెలుచుకున్నామో, అలాగే ఎంపీటీసీ ఎలక్షన్లో ఎలాగైతే గెలుచుకున్నామో, అదేవిధంగా ఈ యొక్క జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా గెలుచుకోవాలని మా యొక్క కట్టుపల్లి కొండ కూతురు సెగ్మెంట్కి నా శ్రీమతిని గుండాల చందన గారిని, మన కాకాని గోవర్ధన్ అన్న బీఫామ్ ఇవ్వడం జరిగింది. కొల్లకుదురు కట్టుపల్లి సెగ్మెంట్గా గుండాల చంద్రమ్మ గారిని మనము సెగ్మెంట్ మీద నిలబెట్టాం, ఎంపీటీసీ నెంబర్గా నిలబెట్టుకున్నాం. మనం అఖండమైన మెజార్టీతో
గెలిపించుకొని మనం అదే అదే విధంగా మన గ్రామానికి సంబంధించి ప్రెసిడెంట్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము అదే విధంగా ఏకగ్రీవంగానే జరిగిపోయే టిట్టుగా మన రెండు గ్రామాలకు సంబంధించి మన గ్రామంలో ఆమెని ఎన్నుకొని మన మనబోల్ మండలానికి పంపించి కటోపల్లి గ్రామ కటోపల్లి కొల్లకుదురు గ్రామ సెగ్మెంట్గా గుండాల చందన గారిని మేమందరం కలిపి ఎన్నుకొనటకు గోవర్ధన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారు బీఫామ్ ఇచ్చి గోవర్ధన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి గుండాల చందన గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం అలాగే జెడ్పీటీసీ అభ్యర్థిగా ఉన్న చిట్టమూరు అనితమ్మ గారిని గెలిపించవలసిందిగా మేము కోరుకుంటాం మనబోలు మండలంలోని కుడితిపల్లి గ్రామంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని వైకాపా నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు జెడ్పీటీసీ అభ్యర్థినిగా చిట్టమూరు అనితమ్మ ఎంపీటీసీ అభ్యర్థిని గుండాల వజ్రమ్మలు బరిలో ఉన్నారు ఈ ఎన్నికల ప్రచారంలో బండేపల్లి సర్పంచ్ ఆవుల వెంకటరమణయ్య యాదవ్ ఉప సర్పంచ్ ఆవుల తులసి యాదవ్ తదితరులు పాల్గొన్నారు మా శాసనసభ్యులు సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారి చేసిన అభివృద్ధి పనులు ఆయన చేసిన ఘనకార్యాలు ఆయన పేదల్ని అభివృద్ధి చెందించడం గురించి చెప్పుకుంటూ ప్రతి ఇల్లు తిరిగి అమ్మ మా పేదల ఇంట్లో ఉన్న పేదల్ని బయటికి తెచ్చి మాకు అట్టడుగును పడిపోయిన వర్గాలన్నింటినీ డెవలప్మెంట్ చేసుకుంటూ మేము 10 మందిలోకి వచ్చి అభివృద్ధి పనులు చెప్పుకుంటూ మా మేము కూడా ఒక అభివృద్ధిలోకి రావాలని ఆయన గురించి పొగుడుకుంటూ ఆయన మహానాయకుడు మాకు మా ఎమ్మెల్యే గారు ఆయన చేసే అభివృద్ధి పనులు మనం చెప్పని తరం కానటువంటివి అందువల్ల ఆయన చేసిన అభివృద్ధి పనులు చెప్పుకుంటూ ఆయన పేరు చెప్పుకుంటూ వైఎస్ఆర్సిపి పార్టీని అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మేము ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో వచ్చినందున మేము ఈరోజు కుడితిపల్లి గ్రామంలో క్యాన్వాస్ చేస్తున్నాము కానీ మేము చెప్పేది ఏంటంటే మన సీఎం గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అన్ని కులాలని కమాండ్ చేసుకొని అన్ని బేరీజ్ చేసుకొని అందరికీ సమాన హక్కులు కల్పించి అందరికీ రిజర్వేషన్లు ఇచ్చి పేదోడు ధనికుడు అందరూ సమానంగా డెవలప్ అవ్వాలి అనే ఆలోచనతో ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు కానీ మన ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నాడు అందరినీ సమానంగా డెవలప్ చేయాలన్న ఆలోచనతో ముందుకి అడుగులేస్తున్నాడు అదేవిధంగా ఆయన చెప్పిన నవరత్నాలు ఒక్కటి కొరవ పోకుండా అన్నీ సమానంగా అమలు చేస్తూ అందరికీ న్యాయం చేశాడు వజ్రమ్మ గారిని ఫ్యాన్ గుర్తుకు అధిక మేధాటకు వేసి ఓట్లేదు గెలిపించవలసి కోరుచున్నాము నాడు నేడు చూసుకుంటే పూర్తిగా ఎమ్మెల్యే గారు గత 3 సంవత్సరాల నుంచి చూసుకుంటే ప్రతి ఒక్క పంచాయతీలో సిమెంట్ రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు లైట్లు కావచ్చు మంచినీటి వసతి కావచ్చు ఏదైతే అది ప్రజలు పంచాయతీలో ఏ పని ఇబ్బంది లేకుండా వాళ్ళు బాగోగు చూసుకుంటూ గ్రామంలో ఉన్న నాయకులను కలుపుకుంటూ పోతూ ప్రతి పని ఫోన్ చేస్తూ మనం ఫోన్ చేస్తే అందుబాటులో వచ్చి కీలకంగా మారిన గోవర్ధన్ గారు మనకి చాలా ముఖ్యము అలాగే మన సెగ్మెంట్లో జెడ్పీటీసీగా ఉన్న చిట్టమూరు అనితమ్మ గారిని ఫ్యాన్ గుర్తుకు వేసి అధిక మేజార్టీతో మన మనలోనే అన్ని పంచాయతీలో గ్రామస్తులు గెలిపించవలసిందిగా కోరుచున్నాము మనబోలు మండలంలోని కొండుపాలెం గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం జరిగింది పార్టీ మండల ఇన్ఛార్జ్ కమల పాల్గొని ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని రత్నప్రభను గెలిపించాలని కోరారు ఈ ప్రచారంలో బీజేవైఎం రాష్ట్ర సభ్యులు మాధవి జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి నాయకులు లక్ష్మీ ప్రసన్న సుభాషిణి శ్రీనివాసులరెడ్డి వెంకయ్య బోలా శ్రీనివాసులు చెల్లా లక్ష్మయ్య వీరప్రతాప్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఎంతో పద్ధతిగా న్యాయంగా ముందుకు వెళ్తున్నారు ప్రతి ఒక్కరం రాష్ట్రంలో ప్రతి మూలం నుంచి ఈరోజు ఇక్కడ తిరుపతి బై ఎలక్షన్స్కి సపోర్టుగా మన ఐఏఎస్ ఆఫీసర్ రత్నప్రభ గారికి సపోర్టుగా ఈరోజు వచ్చారు ఒక మహిళ చదువుకున్న మహిళ ఎంతో సేవాగుణం ఉన్న మహిళ ఈరోజు మా బీజేపీ అభ్యర్థి కావడం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మేము గత 4 రోజులుగా ఇక్కడ తిరుగుతున్నాము ప్రచారం చేస్తున్నాము ప్రతి ఒక్కరిలో ఒకటే అమ్మో ఈ వైసీపీ వాళ్ళు రౌడీజం చేస్తున్నారు
బెదిరిస్తున్నారు. ఇదే తప్ప ఇంకా వేరే మాట రావట్లేదు. ఎక్కడైనా అబ్బా బాగా చేస్తున్నారు అని అయితే ఎక్కడ వినిపించట్లేదు. అందర్నీ బెదిరిస్తూ మీకు ఈ పథకాలు రావు లేదంటే పెన్షన్లు కట్ చేస్తాము అని అనవసరంగా వాళ్ళను బెదిరించుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నారు. పెన్షన్లు ఎందుకు రావు? అది మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే. ఇక్కడ వాలంటరీ వ్యవస్థ అలా ఏడ్చింది, అంతే తప్ప పెన్షన్లు ఎవ్వరూ కట్ చేయరు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇప్పుడు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు, వైఎస్ఆర్ విద్యా కానుక అని చెప్పి, లేదంటే ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ ఇల్లు, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలే. ఏదో వీళ్ళే సొంత ఆస్తులు అమ్ముకొని ఈరోజు అందరికీ ఇస్తున్నట్టు మా వైసీపీ ప్రభుత్వమే ఇస్తుంది. మీరు వేరే పార్టీకి ఓటేస్తే మేము పెన్షన్లు కట్ చేస్తాము అని వీళ్ళను అనవసరంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. కర్ణాటక గవర్నమెంట్ జనరల్ సెక్రటరీగా చేసి ఎంతో సేవలు చేసుకుంటూ ఈరోజు ముందుకొచ్చారు. కాబట్టి అలాంటి వ్యక్తి మన ఎంపీ అవుతే చాలా మేలు జరుగుతుంది తిరుపతిలో. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు కడిపెట్టి చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు మండలంలోని పారిచర్ల గ్రామ గిరిజన కాలనీలో సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎద్దల నరేంద్రరెడ్డి సహకారంతో పేదలైన 15 కుటుంబాల వారికి 15 రకాల ఫలసరుకులు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బండి ధనంజయ రెడ్డి, జి చంద్ర శ్రీనివాసులు, పూర్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు. మన గూడూరు మండలంలోని పార్చరవాల పాలెంలోని ఒక ఎస్టీ కాలనీ నందు మన వైఎన్ఆర్ ఫౌండేషన్ ఎద్దల నరేంద్రరెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో ఒక 15 మందికి 17 రకాల పలసరుకులు ఇవ్వటం జరుగుతుంది. ప్రతి నెల ఈ ఒక కార్యక్రమం రెగ్యులర్గా జరుగుతుంది. ఈ నెల ఇక్కడ పార్చరవాల పాలెం ఎస్టీ కాలనీలో జరుగుతుంది. మా ఎద్దల నరేంద్రరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఇలాంటి దాతలు ఉండబట్టి చాలా ఏరియాలు, అంటే మన గూడూరు డివిజను చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే దాతలు ఎక్కువగా ఉంటారు కాబట్టి. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎద్దల నరేంద్రరెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ పలసరుకులు పంపిణీ పార్చల గ్రామంలో ఇస్తున్నాము. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎప్పుడూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని, దాతలు ఉండని రోజులే మనం ఏదైనా ఒకటి చేయగలము. అందువల్ల ఆయన మంచి హృదయంతో ఈరోజు మనకు మంచి పలసరుకులు పంపిణీ చేస్తున్నారు. అత్యంత నిరుపేదలైన 15 కుటుంబాలకి ఈరోజు ఒక నెలకు సరిపడే సరుకులు, పలసరుకులు అందజేస్తున్నాం. ఇందులో 17 రకాలు ఉన్నాయి. అన్నీ కూడా మీకు సరిపోతాయి, నెల అంతా సరిపోతాయి. అలాగే గతంలో కూడా, గత జనవరి నుంచి మేము ప్రతి నెల కూడా ఒక్కొక్క ఏరియా ఎన్నుకొని ఆ ఏరియాలో ఈ పలసరుకులు 15 నుంచి 20 కుటుంబాలకి అందజేస్తున్నాం. ఈ కార్యక్రమం వచ్చేసి ఎద్దల నరేంద్ర రెడ్డి గారు స్పాన్సర్ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా వాళ్ళు చెప్పినట్టు వ్యాక్సిన్ అందరూ వేయించుకొని దీన్ని భయపడకుండా దీన్ని కట్టుదిట్టంగా కానీ చేసుకోగలిగితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. గూడూరు పట్టణ సమీపంలో ఏర్పాటై ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో కరోనా నివారణ కోసం విద్యాసంస్థల చైర్మన్ బంకి పెంచలయ్య దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక యాగాలు నిర్వహించారు. మహమ్మారి ప్రజలను రక్షించాలని నిర్వహించిన యాగాల్లో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వంకీ ప్రసన్న, డైరెక్టర్ మోహన్, ప్రిన్సిపాల్ లోక్నాథం, ఏవో రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ఆదిశంకర విద్యాలయ సంస్థల ఆధ్వర్యంలో శ్రోత స్మార్త యాగాలను చేసే అవకాశం లభించింది. సమాజంలో యాగముల గురించి జ్ఞానం, అవగాహన
చాలా తక్కువగా ఉంది. మతం అనేది వైయక్తికమైనది, అంటే ఒక వ్యక్తిని అనుసరించేటువంటిది. అది పార్షల్ సత్యం, పాక్షిక సత్యం. సనాతన ధర్మం అనేది నిత్యనూతనమైనది, సర్వకాలికమైనది. ఖచ్చితంగా వీరికి చెప్పాను నేను. మంత్రం అనేది గణితంలో ఫార్ములా లాంటిది. ఎదురైనటువంటి కర్మకాండ సమితి యజ్ఞాగాతులు ఏవి ఉన్నాయో ఇవన్నీ అప్లికేషన్ ఆఫ్ ద ఫార్ములా. ఒక సమస్యను సాల్వ్ చేసిన కొరకు ఆ సూత్రాన్ని ఉపయోగించుకోవడం. సూత్రాలు తవర కాలు వచ్చినాయి. ఆ స్మృతుల ద్వారా చేసినటువంటి స్మార్త యాగాలు అంటారు. దేశంలో ప్రపంచం మొత్తాన్ని వణుకుస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని రక్షించాలని కోరుతూ ఈరోజు వంకి పింతలే గారు మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. సంస్థల ఆధ్వర్యంలో రాజిరెడ్డి గారు ఒక ప్రోత్సాహంతో వారు 2012 నుంచి రకరకాల యాగాలు ప్రజల శ్రేయస్సు కోసం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఫలితాలు కూడా వారు చూశారు. చెప్పినందువలన ఈరోజు ఈ సంస్థల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఆశాఖ విద్యార్థులకి, ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్కే కాకుండా సార్ ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ శుభం కలగాలని, ఆరోగ్యంగా ఉండాలని దీక్షతో ఈ యాగం నిర్వహించడం జరిగింది. ట్రస్ట్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ కొనియాడారు. గూడూరు ప్రాంతీయ ఆసుపత్రిలో మీనాక్షి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో పివి సుబ్రహ్మణ్యం, వరణి, బాల తదితరులు పాల్గొన్నారు. మన ఆర్వి శ్రీధర్ కుమార్ గారు మన గవర్నమెంట్ హాస్పిటల్లో పలస మన పూలు, పళ్ళు, బ్రెడ్ అవి స్పాన్సర్ చేశారు. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో బర్త్డేకు లేదా దేనికి దానికి స్పాన్సర్ చేస్తారు. కానీ అతను మేము నారాయణ జరుగుతున్న అకేషన్ ఏంటంటే ఏం చెప్పారంటే అంత మంచి హృదయం గల ఆర్వి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎంతో ఆనందంగా ఉంది నాకు. మా ఆయన సడన్గా వచ్చి కరోనా ఉంది కదా, మనం అందరికీ కొద్దిగా అయినా ఏదో ఒక రకంగా సాయం చేద్దాం అన్నారు. సరే అనగానే తనే ఒక మంచి థాట్ తోటి ముందుకొచ్చారు. ఎంతోమంది పేషెంట్స్ వస్తూ పోతుంటారు ప్రభుత్వ ఆసుపత్రికి, కానీ మధ్యాహ్నం టైంలో వాళ్ళకి కాస్త అయినా పౌష్టికాహారం అందుతుందో లేదో మనకు తెలీదు. మా తరఫుగా వాళ్ళకి పౌష్టికాహారం అందించి ఏదో మా తృప్తి కోసం అన్నట్టు ఇవాళ చేశాం. ఈరోజు ముఖ్యంగా మన ఆర్వి సుబ్రహ్మణ్యం గారు, సతీమణి, వరణి గారు వారు రోగులకి పౌష్టిక ఆహారాన్ని ఈరోజు ప్రతి పేషెంట్కి అందించినారు. వీరు అప్పుడప్పుడు వాళ్ళ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వాళ్ళ పేరు పేరు పేషెంట్ని ఆదుకోవడంతో ఇది ఆడుతున్నారు. అలాగనే ఇప్పుడు కూడా వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వేరే పేషెంట్లకు వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళన్నీ చూసుకుంటూ ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని. సైదాపురంలోని హరిజనవాడలో ఎస్టీ జోహల్స్ లూథరన్ చర్చిలో గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని డిఎస్బి పురుషోత్తం ఆధ్వర్యంలో ఈస్టర్ సండే సర్వీస్, ప్రభువు పునరుద్ధరణ దినం సందర్భంగా ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు, సందేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడకు చెందిన పాస్టర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం గుడ్ ఫ్రైడే పండుగను మరియు క్రీస్తు పునరుద్ధరణ పండుగను జరుపుకునే అవకాశాన్ని మనందరికీ కల్పించినందుకు దేవదేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎంతో భక్తులు వేస్తూ సంతోషించే సమయం ఇది. ఎందుకంటే క్రీస్తు మన కొరకు చనిపోయి 3 మందు లేచాడు. మామేన్ అని ఎప్పుడు అంటామో ఆయన అక్కడ ఉంటాడు. అప్పుడు దేవుడు నామానికి మహిమ కలుగుతుంది.
మరి ఎంతో బిజీ షెడ్యూల్లో మరి సహోదరుడు పురుషోత్తం గారు తెలియజేసినట్లుగా చాలా బిజీ షెడ్యూలు మరి ఉద్యోగ పరిస్థితులు ఇవన్నీ ఎంతో ముఖ్యమని మరి ఎంచుకొని మరి పనులు ముందుకు కొనసాగడం జరుగుతూ ఉంది. మహిమగల ఈ రాజు ఎవడు సైన్యముల ప్రతిపతి అగు యెహోవాయే విడువ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలి. చిల్లకూరు మండలంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి తదితరులు. ముత్యాలమ్మ జాతరకు 7 గ్రామాల ప్రజలే రావాలి. గూడూరులో జరిగిన సమావేశంలో మాట్లాడిన సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ. ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించండి. గూడూరులో జరిగిన ప్రచారంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు. సైదాపురంలో నిర్వహించిన సమావేశంలో పీవోలు, ఏపీఓలకు సూచనలిచ్చిన రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ కుమార్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి శివాబి న్యూస్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.